హీరోయిన్లు అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునేలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టామా, వరుస సక్సెస్ వస్తోందా, ఇకంతే ఎడాపెడా వెనక ముందు చూడకుండా వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్న టైంలోనే స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ని, స్టార్డమ్ని, కావలసినంత డబ్బుని కూడబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక కొంతకాలం అయ్యేసరికి కొత్త కొత్త హీరోయిన్లు రావడం, పాత హీరోయిన్లు అభిమానులకి బోర్ కొట్టడం, సినిమా అవకాశాలు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా సినిమా అవకాశాలు తగ్గిపోయిన హీరోయిన్లు చేసే నెక్స్ట్ పని ఏంటయా అంటే పెళ్లిళ్ళు చేసుకొని ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ హీరోయిన్ గురించే. కాకపోతే ఈ హీరోయిన్ వీటికి కాస్తంత విరుద్ధంగా ఉందనే చెప్పాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు, ముఖ్యంగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలు అంటే ఈమె తర్వాత ఎవరైనా అన్నట్లుగా తన కళ్ళతోనే హావభావాలను పలికిస్తూ అభినయించిన నటీమణి. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదండి ఆమెని. ఆమెని ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. ఈ హీరోయిన్ పేరు చెప్పగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే సినిమా శుభలగ్నం కావచ్చు, మిస్టర్ పెళ్ళాం కావచ్చు, ఓ శుభ సంకల్పం కావచ్చు. అలా ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చిన్నప్పటి నుంచే తనకి నటిని అవ్వాలన్న కోరిక. ఇక ఆ కోరికతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది 1990. మరి అలాంటి ఆమెని తన కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. ఇకపోతే స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని షేక్ చేసిన ఆమెని గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయం లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి అందరినీ షాక్కి గురిచేసింది. ఆ మధ్యకాలంలో ఆవిడ ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గురించి అసలు నిజాన్ని బయటపెట్టింది. అదేంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. మరి ఇంతకీ ఆ విషయం ఏంటయా అంటే 1990 స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని షేక్ చేసింది ఆమెని. ఆమెని అనగానే ఎన్నో మంచి సినిమాలు, ఆవిడ కోసం వరుస సినిమా ఆఫర్లు కూడా ఉండేవి. ముఖ్యంగా శుభలగ్నం సినిమాలోని గడుసు పెళ్ళాంగా విపరీతమైన డబ్బు ఆశతో భర్తనే అమ్ముకొని ఆ తర్వాత భర్త కోసం విలవిలలాడిపోయే పాత్రలో అందరినీ కంటతడి పెట్టించింది. ఎంతలా అంటే ఆమె నటించిన తీరును చూసి ఆ సినిమా డైరెక్టర్ అయిన ఎస్వి కృష్ణారెడ్డి గారు, చచ్చిని కడుపులో పుడతానమ్మా, నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలి అని అన్నారట. అలా ఓ స్టార్ హీరోయిన్గా ఈవిడ కోసమే కథలు, ఈవిడ కోసమే పాత్రలు అన్నట్లుగా ఉండింది ఆవిడ సినీ కెరియర్ అప్పట్లో. అంత పీక్గా ఉన్న రోజుల్లోనే ఖాజా మొయినుద్దీన్ అనే అతడిని ప్రేమించడం జరిగింది. అయితే ఇక ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అన్న ఒక నిర్ణయానికి రావడం, ఈ విషయం ఇండస్ట్రీలో తెలియడంతో అప్పటి సీనియర్ మోస్ట్ నటీమణులు ఆమెని గారితో చాలాసార్లు చెప్పారట, నీ సినీ కెరియర్ చాలా బాగుంది, ఎన్నో మంచి అవకాశాలు, మంచి పాత్రల్లో నటిస్తూ గుర్తింపు సంపాదించుకుంటున్నావు, ఇలాంటి సమయంలో నువ్వు పెళ్లి చేసుకోవడం సరైనది కాదు, కాస్తంత ఆలోచించు, పెళ్లిని వాయిదా వెయ్యి అని చెప్పారట. కానీ ప్రేమలో ఉండడంతో ఎంతమంది చెప్పినా తాను వినలేదు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను హీరోయిన్గా, స్టార్ హీరోయిన్గా నిలదొక్కుకోవడం వెనుక అసలు కారణం తన తల్లి అని, తన తల్లి తన కోసం ఎంతో కష్టపడిందని, అలాంటి అమ్మ చెప్పినా కూడా నేను వినలేదు అంటూ చెప్పుకొచ్చారు ఆమెని. సరే కెరీర్ పీక్గా ఉన్న రోజుల్లో పెళ్ళైతే చేసుకున్నారు, మరి సినిమాలు ఎందుకు ఆపేయాల్సి వచ్చింది అంటే దాని వెనక అసలు కారణం అభావం భర్త తాను సినిమాలను నటించడం ఇష్టం లేదు అని చెప్పడంతో భర్త మీద ఉన్న ప్రేమతో ఇండస్ట్రీనే వదిలేసింది ఆమెని గారు. పైగా ఆమె పెళ్లి చేసుకునే భర్త మామూలు వ్యక్తేం కాదు, ఆయన ఓ పెద్ద బిజినెస్ మ్యాన్, ఎన్నో వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇక దాంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. కానీ ఆ తర్వాత తన వ్యక్తిగత జీవితంలో పడిపోవడం, పిల్లలతో బిజీ అయిపోయానని చెప్పుకొచ్చారు. ఇక కట్ చేస్తే 2004 తన సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించడం జరిగింది. విచిత్రం ఏంటంటే సాధారణంగా హీరోయిన్లు అంటే ఓ 30-40 వచ్చేంత వరకు హీరోయిన్లే, హీరోయిన్ పాత్రలే చేస్తూ ఉంటారు. కానీ మన ఆమెని గారు స్టార్ హీరోయిన్గా నటించినప్పటికీ తన 30 వయసులోనే సెకండ్ ఇన్నింగ్స్ పడిపోవడం, ముఖ్యంగా తల్లి పాత్రలకి పడిపోవడం జరిగింది. దేవస్థానం, ఆ తర్వాత ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారికి భార్యగా, ఓ 3 పిల్లలకి తల్లిగా తల్లి పాత్రలో కనిపించింది. అలా చిన్న వయసులోనే సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించి తల్లి పాత్రలో నటిస్తూ అలరిస్తూ వస్తున్నారు. మరి మొత్తానికి ఆమెని గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోలో ఆమెని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన, ఆవిడ భర్త, పిల్లలకి సంబంధించిన కొన్ని క్యూట్ మూమెంట్స్ మీరు చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.